పూజ గది తూర్పులోనో పడమరలోనో ఉండాలనుకున్నాం, తూర్పు అయితే శ్రేష్టం అనుకున్నాం. ఈ తూర్పులో పటాలు లేదా విగ్రహాలు వీటి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు పూర్వకాలం మన సాంప్రదాయంలో ఈ పటాలు, పెయింటింగ్లతో కాగితాలు, ఈ ఫ్రేములు ఇవేమి ఉండేవి కాదు. బాగా పూర్వకాలంలో చిత్తరువులు అంటే బ్రష్తో కుంచెలతో వేసినటువంటి బొమ్మలతో పటాలు కట్టేవాళ్ళు, అద్దంతో కట్టేవాళ్ళు, లేదా అలాగే చిత్రపటాలలాగానే పెట్టుకుని పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా తమిళనాడులో ఈరోజు కూడా తంజావూరు పెయింటింగ్స్ అని అంటాం, తంజావూరు చిత్రపటాలు, వీళ్ళు చిత్రాలు గీసి దేవుడి పటాలు ఒక పద్ధతిలో ఒక శైలిలో వాటిని ఫ్రేములు కట్టి మనకు అమ్మటం జరుగుతుంది. వాటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుని పూజించడం జరుగుతుంది. అయితే ఈ పటాలు లేదా విగ్రహాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి? తూర్పు గోడకు దేవుడి పటాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు అంటే ఎవరు, గురువులు అంటే ఎవరు, ద్వారపాలకులు ఎవరు, శ్రీరాముడు, సీతాదేవి దేవుడు, దేవత, శివుడు, పార్వతి దేవత, దేవుళ్ళు, అలాగే సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి లేదా అలివేలుమంగ, వీరు మాత్రమే దేవుళ్ళు. ఆంజనేయ స్వామి శ్రీరాముడికి ద్వారపాలకుడు. శ్రీరాముడి దగ్గర ఆయన స్థానం నేల మీదే, నేల మీద కూర్చుని ఆయన దండం పెట్టుకుని ఉంటాడు. శ్రీరాముడు పక్కన ఆంజనేయుడు కూర్చోడు, శ్రీరాముడు ఎదురుగా కూర్చోడు, శ్రీరాముడిని పక్క నుంచి చూస్తూ కూర్చోవటం జరుగుతుంది. అది గురువు యొక్క స్థానం. గురువు ద్వారపాలకుడు ఒకడే. ద్వారము అంటే దైవద్వారం. దేవుణ్ణి మన మనస్సు ద్వారాల్లోకి తీసుకెళ్ళి భక్తిని కలగజేసేవాడు గురువు. అది ఆంజనేయ స్వామి అవ్వచ్చు, గణపతి, గణపతి కూడా ద్వారపాలకుడే, అలాగే కుమారస్వామి ద్వారపాలకుడు, జయ విజయులు విష్ణుమూర్తి ద్వారపాలకులు, అదేవిధంగా భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు వీరు ద్వారపాలకులు. కాబట్టి దైవాన్ని, దేవుణ్ణి అంటే సీతారాములు కానీ, శివపార్వతులు కానీ, లక్ష్మీదేవి సహిత వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీదేవి సహిత విష్ణుమూర్తి కానీ, వీరు దేవతా సహితంగా ఉండేటువంటి దేవుళ్ళ పటాలు తూర్పులో ఏర్పాటు చేసుకోవాలి లేదా పడమరలో ఏర్పాటు చేసుకోవాలి. మీరు తూర్పుకు తిరిగి పూజ చేసుకుంటుంటే వీళ్ళందరినీ తూర్పులో ఏర్పాటు చేసుకోవాలి, పడమర తిరిగి మీరు పూజ చేసుకుంటుంటే పడమరలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ దేవుళ్ళ పక్కన ఎవరి పటాలు పెట్టకూడదు. గురువులు కానీ, ద్వారపాలకులు కానీ, ఆంజనేయ స్వామి ఒక్కడే ఉండేటువంటి పటాన్ని తీసుకెళ్ళి రాముడి పటం పక్కన పెట్టకూడదు. అదే పూజ గదిలో లేదా ఇంటి గోడలకు దక్షిణాల్లో, ఉత్తరాల్లో మాత్రమే ఆంజనేయ స్వామి, కుమారస్వామి, జయ విజయులు, గణపతి పటాలు ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామిని అంటే లక్ష్మీదేవి సహిత నరసింహస్వామిని కానీ, సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవితో కానీ, తర్వాత శివపార్వతులను కానీ, సీతారాములు కానీ, వీళ్ళని తూర్పు గోడకు కానీ, పడమర గోడకు కానీ ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళ పక్కన వీళ్ళ ద్వారపాలకుల యొక్క పటాలు కానీ, విగ్రహాలు కానీ ఉంచకూడదు. ఆంజనేయ స్వామి పటాన్ని తూర్పు గోడకు కాకుండా, పడమర గోడకు కాకుండా, దక్షిణానికి కానీ, ఉత్తరానికి కానీ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే కుమారస్వామిని ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆయన పక్కన ఆయన భార్యలు ఇద్దరు కూడా ఉండాలి. అలాగే గణపతిని ఏర్పాటు చేసేటప్పుడు గణపతి పక్కన ఆయన సిద్ధి బుద్ధి భార్యలు ఇద్దరు కూడా ఉండాలి. కుమారస్వామిని ఏర్పాటు చేసేటప్పుడు వల్లి దేవసేన సహితంగానే ఆయన ఉండాలి. ఇలా శివుడిని ఏర్పాటు చేసినప్పుడు శివుడి పక్కన పార్వతీదేవి తప్పనిసరిగా ఉండాలి. కుటుంబానికి సంబంధించినటువంటి పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబం అంటే శివపార్వతులు మరియు కుమారస్వామి మరియు గణపతి, వీళ్ళు నలుగురు ఉండేటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పటాన్ని, చిత్ర పటాన్ని లేదంటే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. కానీ మీరు ఎవరికి వారికి ఒంటరిగా ఏర్పాటు చేయకూడదు. పక్కన అయ్యవారు లేకుండా అమ్మవారిని మాత్రమే పటాలు పెట్టుకుని పూజ చేయకూడదు, ఇది నిషిద్ధం. అలాగే అయ్యగారిని ఒక ఆయన్నే అంటే ఒట్టి శివుణ్ణో, ఒట్టి రామున్నో, లేకపోతే ఒట్టి కృష్ణుణ్ణో, తర్వాత లేదా ఒంటరిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామినో పూజించకూడదు. తప్పనిసరిగా ఆ పక్కనే
అమ్మవార్లు ఉండి తీరాలి. అలాగే ఒట్టి అమ్మవార్లు కాకుండా పక్కన అయ్యవార్లు కూడా ఉండాలి. ఇది సౌభాగ్యాన్ని, కలయికను, సంతానాన్ని సూచిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామికి సాధారణంగా మనకి తెలిసినంతవరకు, అంటే కొన్ని చోట్ల సువర్చలాదేవి అనేటువంటి భార్యను ఉన్నట్టుగా చెప్తారు. ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు మాత్రం, ఎందుకంటే ఆయన రాముడి పాదసేవకి అంకితమైనటువంటి ఒక గురువు కాబట్టి ఆయన పక్కన భార్య ఉండాలనే నిబంధన లేదు. కానీ ఆయన తీసుకెళ్ళి తూర్పు పడమరలో పెట్టకుండా ఆయన్ని ఉత్తరంలో కానీ దక్షిణంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. గణపతిని కూడా ఉత్తరం కానీ దక్షిణం కానీ ఏర్పాటు చేసుకోవాలి. కుమారస్వామిని ఉత్తరాన కానీ దక్షిణాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామిని తూర్పుకు ఏర్పాటు చేసుకోవాలి. కృష్ణుడి పట్టం ఏర్పాటు చేసినప్పుడు కృష్ణుడి పక్కన రాధ ఉండాలి, గోవులు కూడా ఉండాలి. అలాగే రుక్మిణి శ్రీకృష్ణులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళిద్దరూ తప్పనిసరిగా ఉండాలి. ఒట్టి కృష్ణుడినో ఒట్టి రాధనో ఏర్పాటు చేసుకోవటం అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విగ్రహాల విషయాలకు వస్తే, ఏ సైజు విగ్రహాలు పెట్టాలి? చిన్నవి పెట్టుకోవచ్చు కదండి, పెట్టుకోవచ్చు అంట కదా, పెద్ద ఏది పెట్టకూడదంట కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు చిన్నది పెట్టినా పెద్దది ఏర్పాటు చేసినా విగ్రహం అన్న తర్వాత ఏర్పాటు చేసినప్పుడు వాటికి జరగాల్సినటువంటి మర్యాదలు ఒకే రకంగా ఉంటాయి. ప్రతిరోజు అభిషేకం చెయ్యాలి. ఈ విగ్రహాలు ఇంట్లో ఉన్నప్పుడు దాదాపుగా దేవతలు మన ఇంటికి అతిథులుగా వచ్చినట్టే. ఒక అతిథికి ఒక గది ఇచ్చి, ఒక మంచం ఏర్పాటు చేసి, ఆయనకి చక్కగా నీళ్ళిచ్చి, తర్వాత స్నానానికి ఏర్పాట్లు చేసి, భోజనం పెట్టి, ఎలా అయితే ఆయన చూస్తామో మన ఇంటి నుంచి వెళ్ళేవారికి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా అతిథులుగా చూసినట్టుగా చూసి, ఇంకా దేవుడే అతిథిగా వచ్చినట్టుగా చూసి, వాళ్లకు ప్రతిరోజు అభిషేకం, విగ్రహాలకు అభిషేకాలు చేయాలి. లేదంటే తడిగుడ్డ పెట్టి తుడవాలి. అదేవిధంగా నైవేద్యం పెట్టాలి. ఈ విధమైనటువంటి సేవలన్నీ ఆ విగ్రహాలకు చేయగలిగినప్పుడు ఆ విగ్రహాలను ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేయండి. హాలులో అలంకారంగా దేవతా విగ్రహాలను ఏర్పాటు చేయటం చాలా కీడు. దేవతా విగ్రహాలు ఇంట్లో పెట్టినప్పుడు తప్పనిసరిగా వాటిని పూజ గదిలోనే ఉంచాలి. పూజ గదిలో ఉన్నప్పుడు వాటికి తగినటువంటి మర్యాదలు జరిగి తీరవలసిందే. లేనప్పుడు వాటిని ఇంటి నుంచి పంపించి వేయటం లేదా ప్రకృతిలో కలపటం, అంటే తటాకాల్లో కానీ, అంటే చెరువుల్లో కానీ, నదుల్లో కానీ, లేదంటే కాలువల్లో కానీ, లేదంటే నూతుల్లో కానీ ఎక్కడో చోట వాటిని పంపించేయాల్సిందే. అదేవిధంగా కొన్ని ఇంట్లో చాలామంది గురువులను ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది. పూర్వకాలం నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కొంతమంది మా గురువే దైవం అండి, దైవం వేరే లేడు, మేము దేవుడిని పూజించాం, గురువునే పూజిస్తామని చెప్పేసి కొంతమంది సాంప్రదాయం చెప్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకం, వాళ్ళ సెంటిమెంట్తో మనకి పని లేదు. అయితే ఏంటంటే, దేవుడిని అంటూ మీరు ఇంట్లో పూజించేటప్పుడు దేవుడి పక్కన గురువు పటాలు పెట్టకుండా, కొంతమంది గురువుల పాదాలు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పటం పక్కనను, లేదా రాముల వారి పక్కన, లేదా శివుడి పక్కన తీసుకొచ్చి ఎవరో వాళ్ళు గురువు ఇచ్చాడని చెప్పేసి పాదుకలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, గురువు పాదాలని దేవుడితో సమానంగా పూజ చేయటం, ఇలాంటి అపచారాలు చేయవద్దు. ఇలాంటి అపచారాలు చేయటం వలన అది ఇంటికి కీడు కలుగుతుంది. మనం చేసేటువంటి ప్రతి పని, ప్రతి భావన కూడా మన భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గురువుల మీద మీకు భక్తి ఉంటే పూజించుకోవచ్చు, కానీ గురువుల్ని తీసుకొచ్చి దేవుడు పక్కన మాత్రం పెట్టవద్దు. గురువుల స్థానం ఉత్తర దక్షిణాలు, దేవుడి స్థానం తూర్పు పడమరలు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంతవరకు సన్యాసులుగా ఉండేటువంటి గురువుల యొక్క పూజ విసర్జించటం మంచిది అని శివపురాణం చెప్తుంది. శివపురాణం అసలు గురువుల పూజనే, అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. గురువే విష్ణుమూర్తి, గురువే శివుడు, గురువే పరబ్రహ్మ అని అన్నారు. బ్రహ్మకే లేని పూజ ఇంకా గురువులకి ఏం చేస్తారు మీరు? బ్రహ్మకు పూజ నిషేధం. దానికి కారణం ఏంటంటే, బ్రహ్మ అనేటువంటి వాడు అబద్ధం చెప్పాడని చెప్పేసి వాడు తల ఖండించి పూజ లేకుండా చేశారని చెప్పేసి పురాణాల్లో మనకు కథ ఉంది. ఈ కథలో సారాంశం ఏంటంటే, గురువు అనేవాడు పూర్తి జ్ఞానం కలిగిన వాడు కాదు. వాడి జ్ఞానంలో కొంత అజ్ఞానం కలిసి ఉంటుంది. వాడు అబద్ధం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడి తత్వం దేవుడికి తప్ప గురువుకు తెలియదు. ఒకవేళ గురువు తానే దేవుడు అని చెప్పాడంటే అది మొట్టమొదటి అబద్ధం. ఎందుకంటే తాను సాక్షాత్ శివలింగాన్ని, అగ్నిలింగాన్ని ఆశాంతం చూశాను, అగ్రభాగాన్ని నేను చూశాను అని అబద్ధం చెప్పాడు. అంటే కాలం యొక్క అంతము, భగవంతుడి యొక్క స్వరూపము నేను ఎరిగాను అని బ్రహ్మ అబద్ధం చెప్పడం వల్ల, విష్ణుమూర్తికి అబద్ధం చెప్పడం వల్ల, అబద్ధం చెప్పాడని చెప్పే గోవు ఒకటి సాక్ష్యం చెప్పడం వలన ఆ తల నరికబడింది. ఇక్కడ
అగ్నిలింగాన్ని అంతం చూడటం అంటే దాని అర్థం ఏంటంటే అగ్నిలింగం అని అంటే దేవుడి యొక్క స్వరూపం, కాలం యొక్క అంతం. దీన్ని ఎవరు కూడా చెప్పలేరు. అలా చెప్పగలిగానని చెప్పాడంటే వాడు గురువు కాదు, శాస్త్రాలకు తానే అధిపతిని అని చెప్పేసి, తర్వాత అన్నీ తనకు తెలుసని, తానే దైవాన్ని ఎవడన్నా చెప్తే వాడి తల ఖండించటానికి అర్హనీయము అని శివుడు ప్రకటించి ఆ తలని ఖండించి బ్రహ్మకు పూజ లేకుండా చేశాడు. అంటే ఇక్కడ బ్రహ్మ ఆయన రిప్రజెంటేషన్ ఆఫ్ గురుస్, అంటే గురువుల యొక్క ప్రతినిధిగా ఇక్కడ పెట్టి గురువుల యొక్క పూజ చేయకూడదు, గురువులకే పూజ చేసేటువంటి సాంప్రదాయం ఇండియాలో ఉన్నట్టయితే విశ్వామిత్రుడికి ఉండేది, వశిష్ఠుడికి ఉండేది, శంకరాచార్యులకు ఉండేది, వ్యాసుడికి ఉండేది. ఎందుకంటే హిందూ మతం, హిందూ మత శాస్త్రాలు, హిందూ మత ధర్మాలు అన్నీ కూడా పురాణాల ద్వారా, వేదాల ద్వారా, వేదాల సంకలనం ద్వారా వ్యాసుడు పెట్టినటువంటి భిక్ష. అలాంటి వ్యాసుడికే పూజ లేనప్పుడు మిగతా గురువులకి పూజ మంచిది కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాదు, నేను శాస్త్రాలను మాత్రమే మీకు చెప్పటం జరిగింది. కాబట్టి పూజ గదిలో దేవుడి పక్కన గురువుల యొక్క పటాలు పెట్టవద్దు. దేవుడి యొక్క స్థానం తూర్పు పడమరలు, గురువుల యొక్క స్థానం ఉత్తర దక్షిణాలు.